శ్రీశ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం ఆరు ప్రశ్నల ఉపనిషత్ కథలో మనం నిన్న సౌర్యాయనుడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకున్నాం ఏమిటది రెండు క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకున్నాం మనం ఏమిటది మానవ శరీరంలో ఏమిటి అంటే ఒక మనిషి నిద్రపోతున్నప్పుడు అతని యొక్క ఇంద్రియాలని మనస్సులో లీనమైపోయి మనసు యొక్క అధీనంలో ఉంటాయి అన్నది ఉదాహరణ ఏం చెప్పుకున్నాం ఎలాగైతే సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు కిరణాలన్నీ తనలోకి లీనమైపోయి తిరిగి ఉదయిస్తున్నప్పుడు కిరణాలు ఏ రకంగా బహిర్గతం అవుతున్నాయో అలాగే నిద్ర నుంచి లేచాక ఇంద్రియాలన్నీ తిరిగి చైతన్యం పొందుతున్నాయి అన్నది ఒక క్వశ్చన్కి ఆన్సర్ లాగా తెలుసుకుంటే రెండో క్వశ్చన్ అతను అడిగింది ఏంటి ఏవి మెలుగుగా ఉండి తమ తమ వ్యాపారాలు నిర్వర్తిస్తున్నాయి అంటూ అడిగాడు అతను దానికి ఈయన ఏం చెప్పారు ప్రాణం అనేది ఒక్కటే ఎప్పుడు మెలకుగా ఉంటూ ఉంటుంది అంటూ చెప్తున్నారు ఇలా ప్రాణం తన్ని ఐదు భాగాలుగా చేసుకుని శరీరంలో ఎళ్ల వేళలా మెలుకుగానే ఉంటుంది అపానవాయువు మనకి గర్హాపత్యాగ్ని అని వ్యానవాయువు దక్షిణాగ్ని అని ప్రాణవాయువుని ఆహ్వానీయాగ్ని అని సమాన వాయువుని ఉచ్ఛ్వాస నిశ్వాసల సమాన నిష్పత్తిలో జరపగా ఉత్పత్తి అయ్యే ప్రాణశక్తి అని జీవిని పునర్జన్మకు గాని ముక్తికి కానీ తీసుకుపోయేది అని ఐదు సర్వకాల సర్వావస్థల ఎందు మెలుగుగా ఉండే వాటిని చెప్పాడు ఈ పిప్పలాదు స్వప్నాలను అనుభవించే దైవమే మనస్సు అని సుఖాన్ని పొందేది కూడా మనస్సే అని ఇవన్నీ మళ్ళీ వెళ్ళి ఆత్మలోకి లీనం అవుతాయి అని ఆయన చెప్పగా ఇప్పుడు ఐదో ప్రశ్నని శివికమారుడైన సత్యకాముడు అడుగుతున్నాడు ఏమని ప్రత్యక్ష సాధన లేకుండా అనుభవానికి జ్ఞానానికి అవకాశం ఉండదు కదా ముక్తి లేదా మోక్షానికి సాధ్యం కాదు కదా ఎన్ని చదివినా ఎంత విన్నా ఎన్ని విశ్లేషించినా ఎంత అర్థం చేసుకున్నా దేని పట్టుకుని మనం సాధించగలము ఈ ముక్తిని అంటూ అడిగాట అప్పుడు గురువర్యుడైన పిప్పలాదుడు ఏమని ఉదాహరణ చెప్తున్నారంటే అవును నాన్న నువ్వు అడిగినట్టుగానే ప్రత్యక్షమైన సాధన లేకుండా అనుభవానికి జ్ఞానానికి అవకాశమే ఉండదు ముక్తి లేదా మోక్షం కూడా సాధ్యం కాదు ఎన్ని చదివినా విన్నా ఎంత విశ్లేషణ చేసినా ఎంత అర్థం చేసుకున్నా ప్రణవ సాధన చెయ్యందే కించిత్తు కూడా ఉపయోగం లేదు అన్నట ఈ ప్రణవ సాధన అంటే ఏమిటి ఉదాహరణకి ఏం చెప్తున్నట్టయినా పంచదార అని ఒక కాగితం మీద రాసి దాన్ని చప్పరిస్తే అక్షరాల్ని మనకి పంచదార తీపి తెలుస్తుందా దాని గురించి విన్నా చదివినా ఉపయోగం అయితే లేదు కదా మనం అంటే దాని గురించి పంచదార అని వింటాం దాని అది దాని రుచి మనకి తెలిసిపోతుందా విన్నంత మాత్రం తెలియదు అలాగే పంచదార అని రాసిన అక్షరాలను ముట్టుకుని చూస్తాం దాన్ని చదివి చూస్తాం మనకి దాని యొక్క తీపి తీపిదనం తెలిసిపోతుందా తెలియదు కదా దాని రుచి చూస్తేనే మనకి దాని తీపి తెలుస్తుంది అంటే దాన్ని పొందాలి మనం దాన్ని నోట్లో వేసుకుంటే కానీ ఆ అనుభవం మనకు తెలియదు అంటే మనం ప్రత్యక్షంగా ఆ పని చెయ్యాలి అప్పుడే మనకి దానిలో ఉన్న ఆ తీపి అన్నది తెలుస్తుంది అదేవిధంగా ఓంకార సాధనం సమగ్రంగా చేయడం ద్వారా మాత్రమే భగవత్ సాన్నిధ్యాన్ని పొందగలరు ఇదే ఏకైక సాధనం బ్రహ్మలోక ప్రాప్తికి ఆ పరాత్మర పురుషుడి దర్శనం దాని ద్వారానే దొరుకుతుంది అంటూ ఆయన చెప్పట ఓ సత్యకామ ఓంకారం అన్నది పరబ్రహ్మ మరియు అపరబ్రహ్మ అని రెండు స్థితిలో ఉంటుందయ్యా ఓంకారాన్ని ధ్యానించే సాధకుడు తన సాధనకు తగ్గట్టుగా ఆ రెండిట్లో ఒకదాన్ని పొందుతాడు అంటే అపరబ్రహ్మ అని ఒకటి ఉంటుంది పరబ్రహ్మ అని ఒకటి ఉంటుంది ఈ రెండు సాధకుడు దాన్ని బట్టే పొందుతాడు అంటే ఏ రకంగా దాని సాధన ఉందో దానికి తగ్గట్టుగానే పొందుతాడు దాన్ని అని అనమాట బ్రహ్మ అవ్యక్తంగా ఉన్నప్పుడు మనకి నామరూపాలు ఉంటావు ఆ స్థితిలోనే దాన్ని పరబ్రహ్మ అంటాం అంటున్నాడు వ్యక్తమైనప్పుడు నామరూపాత్మకంగా ఉంటుంది అదే ఈ విశ్వం ఈ విశ్వంలో ప్రతి అణువులోనూ బ్రహ్మ ఉంటుంది దాన్నే అపరబ్రహ్మ అంటూ ఉంటాం అన్నమాట మనం ఈ రెండు వేరు కాదు బ్రహ్మ యొక్క అపర బ్రహ్మ అంటే చెరుకు నుంచి వచ్చే పదార్థమే పంచదార కానీ పంచదారని పంచదార అంటున్నాం చెరుకుని చెరుకును అంటున్నాం అల్టిమేట్గా మనకి పంచదార ఎక్కడి నుంచి వచ్చిందయ్యా మీకు అంటే మనం చెరుకు దగ్గర నుంచే వచ్చిందని చెప్తాం కదా ఆ రకంగా పరబ్రహ్మ దగ్గర నుంచే అపర బ్రహ్మ అన్నది కూడా వస్తుంది అంటూ చెప్తున్నారు అనమాట ఈ రెండు వేరు కాదు అన్న విషయం మనకు తెలిసింది ఇప్పుడు దీన్ని సాధించడానికి ఏం చేయాలి మనం ఈ ఓంకారం యొక్క మంత్రధ్యానాన్ని చెయ్యాలంటే ఎలా చెయ్యాలి అన్నది ఆయన వివరించి చెప్తున్నాను ఇక్కడ బాబు సత్యకామా ఓం అన్నది మూడు అక్షరాల కలయిక ఓంకార మంత్రంలో ఉండే మూడు అక్షరాలు ఏంటి మనకి ఆ ఊ మా కదా వీటి మూడింటిని కలిపితే ఓం అన్నది ఏర్పడుతుంది ఆ అన్నదాన్ని మాత్రమే అందరూ ఒక అక్షరాన్ని తీసుకుని మాత్రమే ఘాడంగా అనుష్ఠానం చేస్తే వాడికి జ్ఞానోదయం పొందుతాట మరణానంతరం వెంటనే మళ్ళీ తిరిగి భూలోకానికి వచ్చేస్తాడు ఇలా వచ్చిన మానవుడు ఇక్కడ తపస్సు బ్రహ్మచర్యలతో కూడిన వాడి శ్రద్ధ మొదలైన గుణాలను కలిగిన గొప్ప మహిమల్ని పొందుతాడు అంటే ఒక్క అక్షరం నే జపిస్తేనే ఈ స్థితికి వస్తుంది ఎవడైతే ఓంకారంలోని రెండు మాత్రలను అంటే ఆ ఊ అన్న దాన్ని దీర్ఘంగా దీక్షగా ధ్యానం చేస్తాడో అతడు తన మనస్సుతో తాదాత్మ్యం చెందుతూ చంద్రలోకానికి పోయి సుఖాలను అనుభవించి మళ్ళీ తిరిగి భూలోకంలో పుడతాడట ఎవరైతే ఓంకార మంత్రం యొక్క మూడు మాత్రలను పట్టుకుని క్రమం తప్పకుండా ధ్యానం చేస్తాడో అంటే ఓం అన్నది పూర్తిగా అకార ఉకార మకారాలను ఎవరైతే ధ్యానం చేస్తాడో అతడు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోగలిగే స్థితిని పొంది సూర్యుడిలోకి లయమైపోతాడు ఆ భగవంతుల్లోకి లయమైపోతాడు అంటూ చెప్తున్నారన్నమాట పాము ఎలాగైతే తన కుబుసాన్ని విడిచిపెట్టేస్తుందో జీవుడు కూడా పాపాల నుంచి విముక్తుడై బయటపడిపోతాడు ఈ మూడు అక్షరాల్ని పట్టుకొని ఓంకార శబ్దాన్ని తపస్సు కింద చేస్తే ధ్యానం కింద చేస్తే అలా అవుతాడు అంటూ చెప్తున్నాట ఈ విధంగా ఓంకార మంత్రం మూడు మాత్రల్ని విడివిడిగా ధ్యానించినా కూడా జీవుడు మరణానికి లోపడేవాడే మరణాన్ని మాత్రం జయించలేడు అతన్ని మరణం నుంచి కాపాడలేడు అయితే ఈ మూడు మాత్రలను విడదీయకుండా బాహ్య అంతర్ మధ్యాంతర స్థితిలో పనిచేసే విధంగా ఓంకారాన్ని ధ్యానించే జ్ఞాని దేనికి చెలించడు అమృతత్వాన్నే పొందుతాడు అంటే ఏంటి అర్థం చెప్తున్నారైనా ఓంకారం యొక్క అకార ఉకార మకారాలు అనబడే మూడు మాత్రలు ఇంత ఉపాసించినా సరే మనం మరణం నుంచి తప్పించుకోలేము ఒక్కదాన్ని మాత్రమే తీసుకొని ఉపాసిస్తే ఉపయోగం ఏది ఉండదు మళ్ళీ మళ్ళీ జన్మలు పొందాల్సి వస్తూ ఉంటుంది మనం అందుకే ఈ మాత్రలను మూడి అంటే ఈ మూడు మాత్రలు కలిపి ధ్యానం చేస్తే తప్పకుండా మనం ఆ పరమాత్మలో లీనమైపోతాము అలాంటి వ్యక్తి ఏ విషయంలో కూడాను చెలించడు అంటున్నాడు అనమాట అంటే జాగ్రత్త అవస్థలో కూడాను అతను చెలించడు స్వప్న అవస్థలోను చెలించడు సుషుప్త అవస్థలోను కూడా చెల్లించాడు అనమాట ఇంకా ఆయన ఏం చెప్తున్నారు నాయన ఓంకారాన్ని అకార మాత్రం ఉపాసన చేసిన వాణ్ణి ఋగ్వేద దేవత మానవ లోకంలోకి చేరుస్తుంది ఉకార మాత్రం ఉపాసన చేసిన వాడిని యజుర్వేదానికి సంబంధించిన దేవత చంద్రలోకానికి చేరుస్తుంది మరి మకారం మాత్రమే ఉపాసన చేసిన వాడిని సామదేవత బ్రహ్మలోకాలకి చేరుస్తుంది మూడు మాత్రలు కలిసిన ఓంకారాన్ని ప్రణమము అంటారు ఇది తెలుసుకుని ఉపాసన చేసిన జ్ఞానవంతుడు పరబ్రహ్మనే చేరుతారు అతనికి చావు పుట్టుకలు అనేవి ఇంక ఉండవు భయం అనేది ఉండదు అది శాశ్వతమైనది సత్యమైనది అంటూ చక్కగా ఓంకారం గురించి ఆయన చెప్పి అవస్థ నుంచి మనం పరమాత్మని ఏ విధంగా చేరుకోవడానికి సాధన ఏంటో అన్నది ఆయన ఇందులో వివరించి చెప్పేశారన్నమాట చివరిగా ఆయన ఇందులో ఏమని చెప్తున్నాడు అంటే ప్రత్యక్ష సాధనను తెలుసుకొని గురుముఖత ఉపదేశం పొంది అప్పుడు ఓంకార అనుష్ఠానాన్ని మనం చెయ్యాలి అంటూ చెప్తున్నారు అనమాట ఇప్పుడు ఈ ఆరో క్వశ్చన్ని ఎవరు అడుగుతున్నారు భరద్వాజుడి కొడుకైన సుకేశుడు పిప్పలాది మహర్షికి నమస్కరించి అడుగుతున్నారనమాట ఏమని అడుగుతున్నాడు దానికి పిప్పలాది మహర్షి ఏం సమాధానం చెప్పాడు మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు సెలవు